ఇదివరకు మనం రోజు కూడా ఒక పోల్ పెట్టి ఆ పోల్ రిజల్ట్స్ని వీకెండ్లో పోల్ సర్వేస్ని ప్రొజెక్ట్ చేసేవాళ్ళం అయితే వర్క్ లోడ్ పెరిగిపోయింది మూడు నాలుగు యూట్యూబ్ ఛానల్స్ కావడం ప్లస్ పరుగులు పెట్టేటువంటి క్రమంలో టైం చాలట్లేదు వాస్తవంగా అందులో పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఆ రిజల్ట్ తెలుస్తుంటుంది కానీ మిగతా అందరితో పంచుకునేటువంటి అవకాశం కుదరట్లేదు టైం కన్స్టెంట్ మూలక అందుకని ఇక నుంచి ఒక కాన్సెప్ట్ అనుకున్న ఈ పోల్ రిజల్ట్ని వీకెండ్లో వేటిటికై విడివిడిగా చూపించాలంటే మొన్న ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి అనేక వివాదాల నేపథ్యంలో ఎన్నికల మీద వాటి ప్రభావం ఎంత ఉంటుంది అని భావిస్తున్నారు అని జర్నలిస్ట్ స్థాయి దాంట్లో పెట్టినటువంటి దాంట్లో ఫోర్ డేస్ క్రితం పెట్టింది నలభై తొమ్మిది వేల మంది పోల్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ లెక్క ప్రకారం ఇందులో ఓడగొట్టడం ఖాయం అని ముప్పై ఏడు శాతం అంటే రిజల్ట్ ఖచ్చితంగా నెగిటివ్గా ఉంటుంది అన్నది ఏడు శాతం మంది భావిస్తుంటే పెద్దగా ప్రభావం ఉండదని యాభై ఒక్క శాతం మంది భావిస్తున్నారు ప్రభావం కొంత ఉంటుందని పది శాతం మంది భావిస్తున్నారు ఏమీ చెప్పలేమంటున్న వాళ్ళు రెండు శాతం ఇక్కడ వైసీపీకి ఒక డేంజర్ బెల్స్ ఏంటంటే ముప్పై ఏడు ప్లస్ పది కలిపితే నలభై ఏడు యాభై ఒక్క మంది పెద్దగా ప్రభావం ఉండదంటే కొంత ఉంటుంది బాగా అన్నటువంటి ఇద్దరు కలిపితే నలభై ఏడు అయ్యారు కాబట్టి వైసీపీకి ఇది అతి పెద్దదైనటువంటి థ్రెట్ కాబోతున్నాయి ఈ వ్యవహారాలు అన్నటువంటి విషయం ఈ పోల్స్లో పబ్లిక్ ఒపీనియన్ బట్టి తెలుస్తున్నటువంటి అంశం కాబట్టి ఇలాంటి రిజల్ట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒక అంశం మీదన కాళ్ళు అనుకోవడం వేరు పబ్లిక్ ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యం లేకపోతే పాఠశాలలో బయూస్ కంటెంట్ కంటే టీచర్ల నియామకం ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారి ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటి అన్నటువంటి సర్వే దాని మీద ముప్పై ఎనిమిది వేల మంది పార్టిసిపేట్ చేశారు సరైన సూచనని డెబ్బై శాతం మంది తప్పు డిమాండ్ అని ఇరవై ఏడు శాతం మంది ఏమీ చెప్పలేమని మూడు శాతం మంది ఇది చాలా నిర్మాణాత్మకమైనటువంటి సలహా బైజూస్ కంటెంట్ అనేటువంటిది అదనం అవ్వాలి కానీ ముందు స్కూళ్ళల్లో టీచర్ల నియామకం జరగాలని పవన్ కళ్యాణ్ సూచనకి జనం స్వాగతిస్తున్నారు జగన్ సర్కారు కళ్ళు తెరవాల్సినటువంటి అంశం ఇది పబ్లిక్ ఒపీనియన్ ని బట్టి ఆలోచించుకోవాల్సింది లేకపోతే తెలుగుదేశం భవిష్యత్ దృష్ట్యా ఎలా ముందుకు వెళ్తే బెటరు ఏది పొత్తుల మీద అన్నటువంటిది ఏడు రోజుల క్రితం చేసినటువంటి పోస్టు క్వశ్చన్స్ దానికి ఒంటరిగా అని నలభై నాలుగు శాతం మంది జనసేనతో కలిసి అని ఇరవై శాతం మంది జనసేన బీజేపీతో కలిసి వెళ్తే ఇరవై ఐదు శాతం మంది జనసేన కమ్యూనిస్టులతో కలిసి వెళ్తే బెటర్ని మూడు శాతం మంది ఏమీ చెప్పలేమంటున్న వాళ్ళు ఆరు శాతం మంది ఇక్కడ జనసేన కమ్యూనిస్టులు అన్నది ముప్పై మూడు శాతం మంది అయితే ఏమీ చెప్పలేమంటున్న వాళ్ళు ఆరు శాతం మొత్తం యాభై ఒక్క వేల మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు పోల్లో ఒంటరిగా అంటున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం ఒంటరిగా వెళ్ళటమే బెటర్ అనేది హయ్యెస్ట్ కనబడుతుంది నలభై శాతం జనసేనతో కలిసి అంటున్నటువంటి వాళ్ళు ఇరవై శాతం జనసేన బీజేపీలతో కలిసి అన్నటువంటి వాళ్ళు ఇరవై ఏడు శాతం ఇది ఓవరాల్గా పబ్లిక్ ఒపీనియన్ అయితే మెజార్టీ ఒపీనియన్ అయితే తెలుగుదేశం ఒంటరిగా వెళ్తే ప్రయోజనం చేకూరుతుంది అన్నట్టు అందుకనే మన రాధాకృష్ణ గారు కూడా అదే సూచిస్తున్నట్టున్నారు ఇకపోతే వాలంటీర్ల క్యారెక్ క్యారెక్టర్ల మీద ఆరోపణ చేస్తున్న బాబు పవన్ లోకేష్ బాలయ్యలు క్యారెక్టర్ లేని వాళ్ళు అన్న జగన్ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటంటే ఎనిమిది రోజుల క్రితం పోస్ట్ పెడితే యాభై వేల మంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేశారు సమర్థిస్తున్నామంటున్న వాళ్ళు యాభై తొమ్మిది శాతం మంది వ్యతిరేకిస్తున్నామన్న వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం మంది ఏమీ చెప్పలేమంటున్న వాళ్ళు రెండు శాతం మంది ఇక్కడ సమర్థిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఏంటది ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఒకళ్ళకొకళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకోవడానికి ప్రజలు తప్పు పట్టకుండా సమర్థించుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ అట్ ద సేమ్ టైం తప్పు అంటున్న వాళ్ళు కూడా ముప్పై తొమ్మిది శాతం మంది ఉన్నారు కాబట్టి ఇది అంత సులభం కాదు సంస్కారయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయం అవసరమైనటువంటిది ఉదయం పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై వ్యాఖ్యలపై కోర్టు కేసుకు ప్రభుత్వ అనుమతి మీదన మీ అభిప్రాయం ఏంటంటే నలభై తొమ్మిది వేల మంది ఇప్పుల్లో పార్టిసిపేట్ చేశారు తప్పు నిర్ణయం అంటున్న వాళ్ళు నలభై ఒక్క శాతం మంది సరైన నిర్ణయం అంటున్న వాళ్ళు యాభై ఏడు శాతం మంది ఏమీ చెప్పలేమంటున్న వాళ్ళు రెండు శాతం మంది ఇందులో కోర్టుకు వెళ్ళడం కరెక్ట్ అని మెజార్టీ ప్రజలు అంటున్నటువంటి అంశం అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అది దీంట్లో కూడా పబ్లిక్ క్లియర్గా ఉన్నారు మంచిని మంచి అంటున్నారు చెడుని చెడు అంటున్నారు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీపై మీ అభిప్రాయం ఏంటంటే ముప్పై ఆరు వేల మంది పోల్లో పార్టిసిపేట్ చేశారు బీజేపీ జనసేనతో మాత్రమే ఆయన క్లారిటీ షాయిచ్చుంటారని అరవై నాలుగు శాతం మంది తెలుగుదేశంతో పొత్తుకి ఓకే అంటారని పంతొమ్మిది శాతం మంది రాష్ట్ర వ్యవహారాల గురించి మాట్లాడి ఉంటారని పన్నెండు శాతం మంది ఏమీ చెప్పలేమంటున్నోళ్ళు ఐదు శాతం మంది అంటే బీజేపీ జనసేన మాత్రమే పోటీ చేయాలని బీజేపీ భావిస్తోందని మెజార్టీ ప్రజల అభిప్రాయపడుతున్నటువంటి వైనం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఓవరాల్గా వివిధ పోల్స్కి సంబంధించినటువంటి అంశాలని ఎప్పటికప్పుడు ఇకపైన వీకెండ్లో మనం పంచుకుందాం